హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉండే వీడియో. కానీ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నవి షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి. బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. కానీ బ్లాగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి, చూడండి. ఏంటంటే, బిఫోర్ నాకు టైం లేక ఎప్పుడు అంటే మన చాలామంది నా చిన్నప్పటి నుంచి ఒకే కూర, అన్నంలోకి ఒకే కూర. ఈరోజు మీదేం కూర అంటే మాది పప్పు, లేకపోతే టమాటా కూర, ఏదో ఒకటి చికెన్ అని ఏదో ఒకటి రెండు మూడు కూరలు వండుకోవడం లేదన్నమాట, ఎప్పుడు కూడా లేదండి. కానీ ఇంక నుండి నేను ఒకటే డిసైడ్ అయ్యాను. కనీసం నేనైతే ఏదైనా పప్పుచారు చేసినప్పుడు వేపుడు చేయడం, ఒక్కోసారి చేస్తా వేపుడు ఇంకొకసారి చేయను అన్నమాట. సో అట్లా ఉండేది. అలా కాకుండా ఇంక నుండి అంటే ఎక్కువగా నా మైండ్, అంటే నా మైండ్ ఎప్పుడన్నా బాగాలేదనుకోండి, నేను వంట చేయడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానండి. వంట చేస్తూ ఉంటే టైం అలా అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకు నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఇంక నుంచి పిల్లలిద్దరికి మంచిగా ఒక రెండు మూడు కూరలు చేసి పెడదాము అని ఒకటి డిసైడ్ అయ్యానన్నమాట. సో అందుకే ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను అలా చెయ్యడం. ఒకసారి సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ నేను మొదలు పెట్టాను. ఇంట్లో చూస్తే మేముండేది సో ఇప్పుడంటే పర్లేదులేండి, కూరలు అవి ఇవి సేల్ అవుతాయి, అమ్మ అనే ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఇంకా తర్వాత తర్వాత అనుకోండి మిగిలిపోతాయి ఖచ్చితంగా. సో అందుకు నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఇప్పుడు కొంచెం పర్లేదు, క్వాంటిటీ కొంచెం మంచిగానే ఉండదు, ఇంకా తర్వాత నుంచి తక్కువ తక్కువ వండుకుందాం అని డిసైడ్ అయ్యాను అన్నమాట. సో అట్లానే వంట చేసుకోవడానికి కొంచెం, అంటే ఒక కూర అంటే పెద్దగా టైం పట్టదు, కానీ రెండు మూడు కూరలు అనుకోండి మనకి ఈజీగా చాలా టైం పడుతుంది, వంటగదిలో కూడా నిలబడాలి. సో అలా రెండు మూడు కూరలు చేసి పిల్లలకి పెట్టే రెండు ముద్దలు కూడా రెండు మూడు కూరలతోనే పెట్టి చేద్దామని చెప్పాను కదా, డిసైడ్ అయిపోయానని చెప్పి. సో ఇంక అట్లానే ఈ బ్లాగ్ అంతా కూడా ఒకసారి చూడండి. నాకే చాలా కొత్తగా ఉందన్నమాట, నేనేంటి ఇలా ఉన్నానేంటి అని, అంటే నా మైండ్ ఇంత చేంజ్ అయింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నాను. సో మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి, ఈ బ్లాగ్ చూస్తే మీకు పక్కా అనిపిస్తుంది అండి. నాకు అనిపిస్తుంది చిన్నప్పుడు మేము ఒక కూర చేసుకోవడానికి అమ్మాళ్ళు పొలం పనికి వెళ్ళి కష్టపడుకొని, ఒక్కొక్కరోజు అయితే కూర కూడా ఉండదు, మజ్జిగ వేసుకొని తినడం, పచ్చడి వేసుకొని చాలా సార్లు తిన్నామండి అసలుకి. సో కానీ అప్పటి రోజుల్లో పచ్చడి వేసుకొని తిన్నా చాలా హ్యాపీగా ఉండేది, పొట్ట నిండా పట్టేది, ఆ ఫీలింగ్ వేరుగా ఉండేదండి. ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం చేసి ఆ ఫీలింగ్ అంతా వేరుగా ఉండేది, చాలా బాగుండేది కూడా, నాకు బాగా ఇష్టం అండి. సో అలా తినడం. అమ్మ పని నుంచి వచ్చేసరికి నేనేం చేస్తానంటే వంట మొత్తం చేసేసేదాన్ని, వంట మొత్తం చేసి అక్కడ రెడీగా పెట్టేదాన్ని అనమాట. నాకు అప్పటి నుంచి అలవాటు కూరలు వండడం, అన్నం వండడం. అప్పుడు మాకు సరిగ్గా పొయ్యి కూడా ఉండేది కాదండి, గ్యాస్ మీద వండడం అయ్యేది కాదనమాట, కట్టెల పొయ్యి మీదే వండేదాన్ని. సో ఒకనొకప్పుడు అయితే అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అమ్మ వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళింది, అంటే అమ్మ వాళ్ళ ఊరు చీరాల. అప్పుడైతే అసలుకి గ్యాస్ లేదు మాకు, అంటే గ్యాస్ తీసుకోవడానికి డబ్బులు లేక సంథింగ్ ఎట్లానో గ్యాస్ అయితే లేదు. ఇంకా అప్పటికి ఇంకా గ్యాస్ తీసుకోలేనట్టున్నాం, ఇంకా పొయ్యి మీదే వంటలు అండి. ఇంకా మా అన్నయ్యకి మా నాన్నకి నేనే వండి పెట్టేదాన్ని అన్నమాట. సో ఇంక అట్లాగా అలాంటి రోజులు చూశాను నేను. మళ్ళీ ఇలాంటి రోజులు చూస్తే అనిపిస్తుంది, అప్పుడు అలా ఉన్నాము, ఇప్పుడు ఇలా ఉన్నాము, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాము. సో కొంచెం చేంజ్ అయితే ఉంది కదా, ఫుడ్ గురించి ఇబ్బంది పడకుండా కొంచెం లైఫ్ను అలా కొనసాగించడం, అలా నేను ఆలోచించుకుంటూ ఉంటానండి, అప్పుడు అలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి. సో అట్లానే మనం కష్టపడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాం మన గోల్స్ అనేవి నెరవేర్చుకోవడానికి. ఇప్పుడు ఏదో నా టైం బాగాలేదు కదా అని చెప్పి సీరియల్స్ అన్నావు, సినిమాలు అన్నావు, ఇప్పుడు బాగా తీరింది నీకు, సంథింగ్ ఇలాంటి, అంటే నేను ఉంటే నచ్చని వాళ్ళు
నన్ను లైక్ చేయని వాళ్ళు అంటే నా వీడియోస్ చూస్తూ ఉంటారు, ఇలాగ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఒక సో సమ్టైమ్స్ మీ లైఫ్ కూడా ఇలా అవ్వచ్చు, ఎవరు చెప్పగలరండి. బట్ చాలామంది కూడాను చాలా మంచిగా సపోర్ట్ చేశారండి, చాలా మంచిగా ముందుకు వెళ్ళండి, ఏం ఆలోచించకండి. లైఫ్లో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి కానీ ఆగిపోకూడదు అని చెప్పి బట్ చాలామంది అయితే చెప్పారండి. సో అలాగ చెప్పేవాళ్ళు కూడా లేరు కదా, అలాగ మంచిగా మనకి అన్నీ షేర్ చేసేవాళ్ళు కూడా లేరు కదా. నిజంగా నేను చాలా లక్కీ అనుకుంటాను, మన సబ్స్క్రైబర్స్ ఇంత మంచిగా ఇంత మంచి మంచి విషయాలు షేర్ చేస్తున్నారు. సో అన్లైక్ చేసేవాళ్ళంటే ఇంకా వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళ తీరు అంతే అని అనుకోవచ్చు. సో నిజంగానే సినిమాలు అన్నారు, సీరియల్స్ అన్నారు, ఇప్పుడు జాబ్ అంటున్నావా, ఇంకా ఏవేవో అంటే మన టైం బాగాలేకపోతే ఏదైనా అంటామండి, ఇంకా తప్పదన్నమాట. మన టైం మంచిగా ఉంటే అన్నీ ఉంటాయి. నేను సాయి శక్తులా ట్రై చేశాను, అసలు ఇంకా మామూలుగా ట్రై చేయలేదు, చాలా ట్రై చేశానన్నమాట నా గోల్ని నేను నెరవేర్చుకోవడానికి. ఓయ్ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నా, ఇదిగో చూడు యోమికాకి బొమ్మలు పెట్టి నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా, అది మళ్ళీ ఏడుస్తుంది. సో యాక్చువల్గా నిన్నైతే వీడియో పెడదాం అనుకున్నానండి కానీ అసలు కుదరలేదన్నమాట ఈ పిల్లలతో. అలాగా గగన్కి ఇప్పుడు వచ్చేసి ఒక పూట అండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అదేంటో మనీ కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వము అని చెప్పి మా మేడ వదిలి పెడుతుంది కదా రోజు. సో అట్లా చెప్పారనమాట, ఇంక నేను స్కూల్కి వెళ్ళి మనీ కట్టేసి మేడ చెప్తుంది, మేడం ఆ ఎగ్జామ్ ఏందో నాకు అర్థం కావట్లేదు, మనీ కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వరంట మేడం, అదేం ఎగ్జామో మేడం అని వచ్చి నాకు చెప్తా ఉందండి. తను అలా చెప్తుంటే బాగా నవ్వు వచ్చిందనమాట. సో ఇప్పుడు రోజులు మారిపోయాయిలేమ్మా, అప్పట్లాగా అయితే ఏం లేవులే, డబ్బులు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తారు ఇప్పుడు, లేకపోతే రాయనివ్వరు. సో మళ్ళీ ఆ మేడ్ వచ్చి చెప్పింది, మేడ్ చేత డబ్బులు ఇచ్చి పంపించా మళ్ళీ ఎక్కడ వెళ్తాంలే స్కూల్కి అని చెప్పి ఎగ్జామ్ ఫీజు గురించి అని చెప్పి. సో డబ్బులు ఇచ్చి పంపిస్తే సో తను వచ్చి మళ్ళీ చెప్తుందనమాట, మేడం వాళ్ళు ఈ డబ్బులు తీసుకోనంటే తీసుకో అన్నారు, ఇంకా ఫీజు ఏదో కట్టాలంట మేడం, మీరు వెళ్ళండి మేడం అని చెప్పి. సో ఇంకా ఆ తర్వాత ఇంకా నేను హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళిపోతే ఇంకప్పుడు ఫీజు ఎంత కట్టాలి ఏంటి ఎన్ని టర్ములు ఇవన్నీ కనుక్కొని ఎంత కట్టాలనేవి ఐడియా ఉందిలే కానీ ఏ టర్మ్ కడుతున్నామని అయితే చూసుకోలేదు. సో అందుకు మళ్ళీ నేను బిఫోర్ ఎంత కట్టాను అదంతా కూడా చూసుకొని ఇంకప్పుడు కొంత మనీ కట్టేసి ఇంకప్పుడు వచ్చాను ప్రశాంతంగా. సో అప్పుడు ఎందుకంటే స్కూల్ ఫీజులు అంటే ఆగిపోయాయి అంటే గగన్కి ఇప్పుడు అంటే ఊహ తెలియదు కానీ తర్వాత ఊహ తెలుస్తుంది. సో అలాంటివి ఇంక నుంచి రానియకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యాను. అంటే వాళ్ళు అడగక ముందే మనకి మనం టైం టు టైం పే చేసేయాలి అని అనుకున్నానమాట. ఎందుకంటే చిన్నప్పుడు అంటే నేను డిగ్రీ చదివేటప్పుడు అండి, ఫీజు గురించి నాతోటి ఉండే వాళ్ళందరూ కూడా కట్టేస్తారనమాట. నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం అమ్మ వాళ్ళకి లేట్ అవ్వడం, ఎందుకంటే పొలం పనులు కదా, పొలం పనులు ఏంటి అంటే వారానికి ఒకసారి డబ్బులు ఇస్తారు, మరీ రోజు ఇవ్వాలంటే ఇవ్వరు. సో ఇంకా అట్లాగా నాన్నకు కూడా అంతే, వారానికి ఒకసారి డబ్బులు రావడం. సో ఆ డబ్బులు వచ్చేసరికి లేట్ అవ్వడం, ఒక్కోసారి డబ్బులు వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం, ఇదంతా ఉండేది. సో అప్పుడు నేను కొంచెం అబ్బా ఫీజు ఇంకా కట్టలేదని కొంచెం ఎలా ఉండేదంటే అందరు కట్టేశారు నేను కట్టలేదు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉండేదండి. అప్పుడు అవి మేము ఫేస్ చేసాం. నేనేమనుకుంటానంటే పిల్లలు అది ఫేస్ చేయకూడదు, గగన్కి రేపు ఊహ తెలిసిన తర్వాత నన్ను అడుగుతాడు వచ్చి ఖచ్చితంగా ఎందుకు కట్టలేదు, ఏంటమ్మా ఎప్పుడు కడతారు అంటే సిచ్యువేషన్స్ అర్థం కాకపోయినా పిల్లలు ఆ ఏజ్లో కొంచెం అలా అడుగుతారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కట్టి పిల్లలు కట్టకపోతే వీడు కట్టకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నానండి నిన్న. ఇంకా అట్లాగా టైం కూడా అయిపోయింది, ఎప్పుడు ఎలా టైం అయిపోయిందో కూడా అర్థం కాలేదు. నిన్న రోజు అయితే అసలు ఎలా టైం అయిపోయిందో కూడా అర్థం కాలేదండి. ఇంకా అట్లాగా కొన్ని పనులు అయితే ఉన్నాయి చేసుకునేవి, అలా చేసుకుంటే అలా అయిపోయిందనమాట. మధ్యాహ్నం వరకు వంటే సరిపోయింది, గగన్
2:30 వరకు అయితే వంట సరిపోయిందండి. పిల్లలకి కొంచెం ఫుడ్ పెట్టడం కూడా లేట్ అయింది. గగన్ అంటే 11:00 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, 2:30 అలా అయిపోయింది వంట. అదంతా చేసుకునేసరికి పర్లేదు, అప్పటికి కొంచెం పీసెస్ ఇవన్నీ కూడా ముందే కట్ చేసుకున్నాను కాబట్టి. సో ఇలాంటప్పుడైతే నేను అమ్మను అసలుకి వంటగదిలోకి రానివ్వనండి. నేను ఎప్పుడైతే వంట చేయాలనుకుంటానో ఇంకెవరిని చేయి పెట్టనివ్వను అనమాట. నేనే చేస్తాను, మొత్తం నేనే చేయాలన్న స్వార్థంతో చేస్తాను అనమాట పని కూడాను. కనీసం పీసెస్ కూడా కట్ చేసి ఇవ్వమ్మా అని చెప్పాను అనమాట. ఇంకట్లాగా ఇంకా ఎగ్ ఆమ్లెట్ కూడా వేద్దాం అనుకున్నా. ఎగ్ ఆమ్లెట్ అంటే జస్ట్ నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్ అండి, అంత హెవీ ఆమ్లెట్ అయితే ఏం కాదు. ఇదే లైక్ చేస్తారు పిల్లలు బాగా, నాకు కూడా ఇదే ఈజీగా అయిపోతుంది. ఇంకా దీని తర్వాత ఒక రోటీ కూడా చేశాను. సో ఈరోజు ఎన్ని వెరైటీస్ చేశానో చూపిస్తానులే చూడండి. వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు. సో మీ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీ లైక్స్ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈరోజు 3 ప్లేసెస్ అయితే మారానమాట వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి. ఇంటి పక్కన ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ఎక్కడ అది ఇదైపోతుందో అని చెప్పి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, మళ్ళీ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మీకు కొంచెం సౌండ్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు. అందుకే 3 ప్లేస్లు మారా. ఒక ప్లేస్లో వచ్చేసి యోమిక బొమ్మలు చూస్తుంది, అదొక సౌండ్ వినిపిస్తుంది. ఇంకా అట్లాగా అన్నీ మార్చుకొని ఇంక ఇక్కడికి సోఫాలో వచ్చి కూర్చున్నా అనమాట వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. ఒక గదిలో వచ్చేసి అన్నయ్య వర్క్ చేసుకుంటూ ఉంటాడు, వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ డ్యూటీ, ఇప్పుడే నిద్రపోతూ ఉంటాడు, డిస్టర్బెన్స్ ఉంటుంది వాడికి బాగా. ఇంక ఇలా కాదులే అని చెప్పి నేను ఇంక ఇక్కడ కూర్చుని పోయాను. అమ్మను కూడా లోపలికి పంపించేసాను యోమిక దగ్గర ఉండని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇంక ఇక్కడ నేను ఫుడ్ పెట్టేస్తున్నానండి. రైస్ ఏంటంటే కొంచెం లిటిల్ వంచుతాను, బాగా ఉడికిన తర్వాత కొంచెం వంచుతాను. కొంచెం వంచిన తర్వాత చాలా బాగా వస్తాయి, మంచిగా పొడిపొడిలో ఆడుతూ వస్తుంది అనమాట. అప్పుడు రైసు చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది అనమాట. రైస్ చూస్తే అలా తినాలనిపించేటట్టు పొడిపొడిలో ఆడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లోకి నెయ్యి వేస్తానండి. నెయ్యి కంపల్సరీగా ఉంటుంది, నెయ్యి లేకపోతే ఇంకా ఆ రోజు ఫుడ్ లేనట్టే అనిపిస్తుంది అనమాట. నేనేం పెద్దగా తినను కానీ గగన్ యోమికకి మాత్రమే ఇంట్లో నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తామండి. నేను తినాలి అనుకుంటే కొన్నిసార్లు పచ్చట్లోకి, అమ్మ ఏదన్నా రోటి పచ్చట్లు అవన్నీ చేస్తుంది కదా వాటిల్లోకి నేను తింటాను, ఇడ్లీలోకి కూడా తింటాను నేను నెయ్యి. బట్ కొంచెం తక్కువ, పిల్లల కోసమే ఎక్కువగా నెయ్యి అదంతా యూజ్ చేస్తాం. అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తుంది. నేను మొన్న ఇక్కడ హెరిటేజ్ నెయ్యి అయితే తీసుకున్నాను, 1 లీటర్ నెయ్యి అయితే తీసుకున్నా, అదే ప్రజెంట్ వాడుతున్నా. అమ్మ తెచ్చిన నెయ్యి అయితే ఫ్రిడ్జ్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇదిగోండి, నేను ఏదైతే చేయాలనుకున్నాను ఆ గోల్ అయితే సాధించాను. ఈరోజు చేయాలనుకున్నది అంటే నేను ఈరోజు ఏం చేయాలి ఏంటి అని చెప్పి ముందు నుంచి అనుకుంటానండి, నిద్ర లేచిన తర్వాత అనుకుంటాను, అనుకున్న చేస్తాను. సో నేను పొద్దున వచ్చేసి మష్రూమ్ కర్రీ చేశాను, అదే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా కుదిరిందండి. యాక్చువల్గా పొద్దున గగన్కి చపాతీలో పెడదాం అనుకున్నాను, బట్ వాడేంటి అంటే కొంచెం మష్రూమ్ జిగడ జిగడగా ఉంటుంది కదా, వాడు కొంచెం అదొక రకంగా ఫీల్ అవుతున్నాడు. సర్లే అన్నం తిన్న తర్వాత యోమిక ఓ పక్క నుంచి లాగుతుంది చూడండి, అన్నం తిన్న తర్వాత పెడదాంలే అని చెప్పి. సో ఇంక అట్లాగా వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. ఎగ్ ఆమ్లెట్ యోమికకి చాలా ఇష్టం అండి, సో అన్నం తినకపోయినా ఎగ్ ఆమ్లెట్ అయినా తింటదిలే అని చెప్పి సో ఇలా ప్లాన్ చేశాను. ఇంకా ఒక్క దాంట్లో కూడా ఏంది అంతంత కూరలు వేసారు, అంత కూరలు వేసి పెడతారా పిల్లలు తింటారా అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఒక్క దాంట్లో కూడా కారం లేదండి, ఉప్పు కూడా చాలా తక్కువగా ఉంది. అసలు నేను కారమే వేయలేదండి చెప్పాలి అంటే, పిల్లలు తినర్లే సరిగ్గా అని చెప్పి నేను అసలు కారం కూడా వేయలేదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ వీళ్ళకి ఫుడ్ పెట్టేస్తున్నాను. వాడు చూడండి టీవీ పిచ్చిలోనే ఉంటాడనమాట. సో ఈ డ్రెస్ చాలా రోజులు అయిపోయింది వేసుకొని, బట్ ఈ డ్రెస్ ఏంటి అంటే కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో చాలా బాగుంటుందండి, బట్ ఇలాంటి టైంలో అసలుకి లడ్డుగా కనిపించేస్తామన్నమాట ఇలాంటి డ్రెస్సెస్లో. బాగా ఫ్లోర్ లెంత్ కాటన్, ఇంకా చాలా రోజులు అయిపోతుంది వేసుకోకుండా, ఇంకా అలానే పెట్టేస్తున్నానని చెప్పి ఇంక ఇప్పుడైతే వేసుకున్నాను. చాలా డ్రెస్సెస్ అలానే ఉన్నాయండి,
నేను వేసుకోకుండా పక్కన పెట్టేస్తాను. ఇంక రోజుకి ఒకటే వేద్దాంలే. ఇంతకుముందు వీడియోస్లో ఎక్కువగా నైట్ వేర్ అట్లా కనిపిస్తూ ఉండేదాన్ని కదా, సో ఇప్పుడు డ్రెస్సెస్ వేసుకుందాంలే అని డిసైడ్ అయ్యాను అనమాట. డ్రెస్సెస్ అయితే నీట్గా నిండుగా ఉంటాయి కదా, ఎక్కడ పక్కకు పోకుండా చెదిరిపోకుండా, ఎందుకంటే ఆన్లైన్లో ఉంటున్నాం. సో నేను కూడా కొన్ని కొన్ని చేంజ్ అవుతున్నానండి, మరీ అప్పట్లాగా ఉండకుండా చేంజ్ నాలో చేంజ్ అయితే మీకు అనిపించే ఉండొచ్చు మేబీ. బిఫోర్ ఎక్కువగా నైట్ వేర్లోనే వీడియోస్ అవి తీస్తూ ఉండేదాన్ని, బట్ ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది నైట్ వేర్లో వీడియోస్ అలా తీయడం. అది కాక నేను కొంచెం డైట్ కూడా చేస్తున్నానండి, నైట్ టైం తినడం మానేశాను, పగలు మాత్రమే తింటున్నాను అనమాట. పగల కూడా ఏంటి అంటే ఒక పూట మాత్రమే తింటాను, పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటాను అంతే. నైట్ అసలు పూర్తిగా మానేసే ఏమీ తినట్లేదు అనమాట నైట్. సో బ్లాగ్ చూసారు కదా, బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచిగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.